नमस्ते एसआर 7 टीवी की स्वागत ना पेर शबाना प्रथम स्थान यांक साधा मुनिकुमार की 10,000 रूपये नगद बहुमति अंदजे पोलीस कानिस्टेबल श्रीधर कुमार तिरुपति जिला सत्यवेडु स्थानिक प्रभुत्व जूनियर कॉलेज इंटर सेकेंड इयर प्रथम स्थान में 907 मार्कुलु साधिंचिन मुनिकुमारी की सत्यवेडु पोलीस स्टेशन विधुलु निर्वहिस्तुन्न पोलीस श्रीधर कुमार आ विद्यार्थिनिकि 10,000 रूपायल नगदुनु बहुमतिगा अंदजेशारु। ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తాము గతంలో సేవా కార్యక్రమాలు చేస్తున్నానని దానిలో భాగంగానే సత్యవేడు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో తమవంతు సహకారం చేస్తున్నట్లు తెలిపారు। సత్యవేడు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో సేవా కార్యక్రమంలో ఇచ్చిన మాట ప్రకారం సెకండ్ ఇయర్ విద్యార్థులకు మీలో ఎవరు ఫస్ట్ వస్తారో వాళ్ళకి తమవంతు 10,000 రూపాయలు అందిస్తానని అప్పుడు చెప్పడం జరిగింది। దానిలో భాగంగానే తాము నగదు అందించడం జరిగిందని తెలిపారు। అదే విధంగా రాబోయే రోజుల్లో కూడా తాము ప్రతి సంవత్సరం ఎక్కడ ఉన్నా సరే ఫస్ట్ వచ్చే విద్యార్థి కి తమవంతు సహాయం చేస్తారని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు। విద్యార్థి మునికుమారి మాట్లాడుతూ ఫస్ట్ ర్యాంక్ రావడం సంతోషంగా ఉందని ఫస్ట్ ర్యాంక్ రావడానికి పాఠాలు చెప్పిన ప్రతి ఒక్క ఉపాధ్యాయులకి కృతజ్ఞతలు తెలిపారు। 10,000 రూపాయల నగదు బహుమతి అందించిన పోలీస్ శ్రీధర్ కుమార్ కి ధన్యవాదములు తెలిపారు। ఈ నగదును నా చదువుకు ఉపయోగపడుతుందని మీడియాతో ఆమె తెలిపారు। ఇలాంటి సేవను చేస్తున్న సత్యవేడు కానిస్టేబుల్ శ్రీధర్ కుమార్ కు ఉన్నతాధికారులు కాలేజ్ ఉపాధ్యాయులు ప్రజలు ప్రశంసలు తెలుపుతున్నారు। लास्ट इयर क्लास जगह मीटिंग जगह वच्चा एवर कॉलेज टापर वस्तारो वारी 10,000 रूपीस इस्तामन सारो चेप्पाडु। दानि प्रकारम मन कॉलेज सेकंडरी स्टूडेंट अयिना ए मुनिकुमारी अने अम्मायि 1000 मार्कुलकु गानु 906 मार्कुलतो कॉलेज टापर गा वच्चिंदि। ఆ విషయంగానో సార్ ఈ రోజు వచ్చేసి సార్ ఆ మునికుమార్ అనే అమ్మాయికి ఫోన్ చేసి పిలిపించాము సార్ ఆ అమ్మాయికి 10,000 రూపాయస్ డబ్బులు ఇప్పుడు ఆ అమ్మాయికి ప్రైజ్ మనీగా ఇస్తున్నారు। ఓకేనా సార్ ప్లీజ్ వస్తున్నారు అంత ముందు బ్యాచ్ లో తీసుకున్నారు 15 మందికో 8 మందికో ఇచ్చాడు సార్ అయితే అప్పుడే అనౌన్స్ చేశాడు మళ్ళా గాని ఎవరు టాప్ వస్తే వాళ్ళకు అమౌంట్ పే చేస్తా అని చెప్పాడు। ఆ కార్యక్రమం మనకి ఇప్పుడు అమ్మాయికి వచ్చింది మునికుమారి నెక్స్ట్ మీరు ఎవరు ఉన్నారో రన్నింగ్ లో ఎవరు ఉన్నారో చూసుకోండి నెక్స్ట్ మీరే కదా సెకండ్ ఇయర్ బ్యాచ్ మళ్ళా ఎవరు ఉంటారో చూసుకోండి ఎవరు వస్తారని ఎవరికైనా సరే ఇస్తా అన్నాడు ఎంత ముందు నుంచో ఇస్తా అన్నాడు కానీ లాస్ట్ ఇయర్ బ్యాచ్ లో మనకి అమ్మాయి ఒకటే వచ్చింది కాబట్టి అమ్మాయికి స్పాన్సర్ చేస్తున్నారు సార్ నెక్స్ట్ మీరు ఎంత మంది వచ్చినా కూడా మీకు గానే ఇచ్చేస్తాడు ఎప్పటికీ సార్ ఎక్కడ ఇక్కడే ఉండాలనేం కాదు ఎక్కడ ఉన్నా కూడా మన కాలేజ్ పైన सार को फेत नमक कुदरी खचिता आय नमका इकड लक्चर्स इच्छेकोनी मंच मारकल तो अभी कावाल ओके ना मुनिश्री శ్రీధర్ కుమార్ సార్ చాలా మంచి వ్యక్తి ఉన్నతమైన వ్యక్తి పిల్లలు చదువుకోవాలన్న ఒక ఆశతో పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ మనకి లాస్ట్ టైం కూడా వాళ్ళ బాబు బర్త్డేకి పిల్లలకి శారీస్ డిస్ట్రిబ్యూట్ చేశాడు। ఆ సందర్భంగా సార్ గారు ఎవరైతే కాలేజీలో కాలేజ్ స్టాఫ్లు వచ్చి బాగా చదువుతున్నారో వాళ్ళకి నా వంతు సహాయంగా 10,000 రూపాయస్ ఇస్తాను వాళ్ళు ఇంకా బాగా చదవాలి వాళ్ళ జీవితం ఉజ్వలంగా ఉండాలని ఆశతో సార్ హామీ ఇచ్చారు। దాని ప్రకారం సార్ ఆ అమ్మాయికి ఈ రోజు ఇవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది। ఇలాగే సార్ గారు ఆయుర ఆరోగ్యాలతో హ్యాపీగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను। అందరికి నమస్కారం అండి మేము గవర్నమెంట్ కాలేజ్ స్టాఫ్ ఇక్కడ శ్రీధర్ సార్ మాకు పిల్లలకు మంచికొని ఆయన చెప్పిన విధంగా 10,000 రూపీస్ స్పాన్సర్ చేశాడు నెక్స్ట్ తర్వాత కూడా ఇంకా ఎవరు ఇచ్చినా కూడా చేస్తానని చెప్తున్నాడు ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మా కాలేజ్ తరపున ఆయనకు ధన్యవాదాలు తెలిపిస్తాను। అంతకుముందు హామీ ఇచ్చాను అంటే మేము మా బాబు బర్త్డే అప్పుడు
వాళ్ళకు బట్టలు కానీ అన్ని ఇచ్చాను. అప్పుడు చెప్పినారు కాబట్టి ఇప్పుడు టాపర్ అయినా మిగమాయి మదన వీడు అమ్మాయి 10,000 ఈ విధంగానే ప్రతి సంవత్సరం కాలేజీ టాపర్కి నా వంతు సాయంగా 10,000. థ్యాంక్ యూ. నా పేరు మునికుమారి. మనం చిన్న గ్రామం కాదిరుడైన చిన్న గ్రామంలో చదువుకున్నాను. ఇక్కడ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చదువుకున్నాను. ఇక్కడ టీచర్స్ అయితే బాగా చెప్తున్నారు, ఇన్స్పిరేషన్గా ఉంది. ఆ పట్టుదలతోనే నేను ఇంత కాలేజీకి టాపర్ అయ్యాను. 1,907 మార్క్స్ తెచ్చుకున్నాను. అలా మార్క్స్ మంచి మార్క్స్ తెచ్చుకున్న వల్ల సార్ కాలేజ్ సార్ మనీ ఇచ్చారు. ఆ డబ్బుతోనే చదువుకోవాలని ఆశపడుతున్నాను. మాకైతే ఏం లక్ష్యం అయితే ఉంది టీచర్ అవ్వాలి నా కోరిక. అలా ఆ డబ్బులతో కొంచెమైనా యూస్ అవుతుంది అనేసి సార్కి ధన్యవాదాలు చెప్తున్నాను. ఇక్కడ చదివి మంచి మార్కులు తెచ్చుకోవడానికి ముఖ్య కారణం మా టీచర్స్. టీచర్స్ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పి తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.